ఇంకా పరశురామ్ గారి డైరెక్షన్ కోసం మనం చెప్పాలని కొత్తగా చెప్పేదే ఉండవు. ఆయన సినిమాలు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీస్ బాగా చూసే సినిమాలు. బట్ ఈ సినిమాని కూడా అదే విధంగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కానీ డైలాగులు కానీ ఎక్కడ ఎటువంటి లొంగ డైలాగులు, డబుల్ మీనింగ్లు, ఎటువంటి లిప్ లాగులు లేకుండా చాలా నీట్గా చాలా క్లీన్గా తీసాడు సినిమాని. పక్క యూబీఐ సర్టిఫికేట్ అనమాట. ఫ్యామిలీస్ పక్కగా వచ్చి చూడొచ్చు. యూత్ కనెక్ట్ కంటెంట్ కూడా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక మీటర్లో మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది. ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఒక అరగంట ఉంటాడు ఆయన. ఆయన కామెడీ కూడా బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తాం మేము. బట్ మనకే పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు యూతున్న క్రమంలో పెళ్ళి లేట్ అయిపోయింది, పెళ్ళి లేట్ అయిపోయింది అని చాలామంది కుర్రలు తప్పులు చేస్తున్నారు కదా. మనకి పెళ్ళి లేట్ అయితే అన్నగారి పిల్లలు, మన పిల్లలని కూడా వదిలినా అక్క చెల్లెలు చాలా ఎథింగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఎథింగ్స్ చాలా చాలా బాగా తెలియజారు. ఇంకా దిల్ రాజు గారు ఈ మధ్యకాలంలో ఆయన మార్క్ తగ్గ సినిమాలు ఏమీ నిర్మించలేదు. బట్ ఈ సినిమాతో పోలిస్తే ఆయన మార్క్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు దిల్ రాజు అనేది అనిపించింది. విజయ్కి అయితే చాలా రోజులుగా ఒక హిట్ కోసం స్ట్రగుల్ ఇస్తున్నాడు. బట్ ఈ సినిమాతో హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గోపిస్తుందరు సాంగ్లు అటు ఇట్లు కొన్నా, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మాత్రం చాలా చాలా బాగా ఇచ్చాడు. ఎమోషన్ సీన్స్లో కూడా చాలా ఎమోషన్ అయ్యాం కూడా. బట్ లేదన్న హైరన్ నిజంగానే అంటే ఈ సినిమాకి హైరన్ వంచాల్సిన అవసరం లేదు. అందంగా ఫ్యామిలీస్ హ్యాపీగా వచ్చి చూసే సినిమా. బట్ యూత్కి మాస్ ఆడియన్స్కి ఎక్కువ కరెంట్ కావచ్చు. ఎందుకంటే మాస్ ఆడియన్స్కి తగ్గ సీన్స్ పెద్దగా ఏమీ లేవు. టోటల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసి ఫుల్ క్లాసీ మూవీ అన్నమాట. బట్ ఇంటర్వెల్ ముందు సీను, బట్ క్లైమాక్స్ సీన్ అయితే మాస్ ఆడియన్స్ బాగా కేకలేస్తారు. పక్క అన్న లేదన్న నాకేం లేదన్న, అర్థం చేసుకుంటే దానికి అంత గొప్ప సినిమా ఉందో, అర్థం చేసుకోకపోతే అది యావరేజ్ మూవీగానే ఉంటుంది. బట్ ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి అయితే ఒక డీసెంట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ నేను చెప్పను కానీ ఒక డీసెంట్ హిట్ అయితే, ఒక జస్ట్ హిట్ అయితే చెప్పుకొచ్చాను.